హాయ్ వియర్స్ భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ అయింది నిజంగా ట్రైలర్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాలంటే మనకు యాక్షన్ బాగా కనపడతాయి మాస్ సినిమాలు ఎక్కువ ఉంటాయి కానీ భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం గతంలో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి లాగా ఉంటుందేమో అని నేను అనుకున్నా కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది ఎందుకంటే భగవంత్ కేసరి సినిమా చిచ్చా పాత్రలో శ్రీలీల కూతురుగా చాలా బాగా అంటే కూతుర్ని మంచిగా స్ట్రాంగ్ ఎస్ట్ ఉమెన్గా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ సినిమా ట్రైలర్ అయితే మనకి చూపించడం జరిగింది వీరసింహారెడ్డి అంటే జ్యువెల్ క్యారెక్టర్ అందులో తండ్రి కొడుకులు మాస్ యాక్షన్ సినిమా కాబట్టి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఆ సినిమా వచ్చింది అది ఆకట్టుకుంది ఓకే దానికి దీనికి ఏమన్నా దగ్గరగా సిమిలారిటీస్ ఉంటాయా అని నేను అనుకున్నా కానీ ఆ సినిమాకి ఇప్పుడు ఈ భగవంత్ కేసరి రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మాత్రం ఎలాంటి అసలు సంబంధమే లేదు ఎందుకంటే భగవంత్ కేసరి ఈ ట్రైలర్ చూస్తే కనుక అందులో బాలకృష్ణ ఒక వ్యవస్థను ఎదిరించడానికి అంటే అర్జున్ రాంపాల్ ప్రపంచాన్ని శాసించే విలన్గా అయితే మనకి ఇందులో చూపించారు సో అర్జున్ రాంపాల్ని ఎదిరించడానికి బాలకృష్ణ ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నట్టుగా అదే శ్రీలీల ఆర్మీలో జాయిన్ చేసి దేశం వైపు నుంచి అంటే దేశానికి ఆర్మీ ఎంత కీలకమో మనం దేశాన్ని కాపాడడంలో మన ఆర్మీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు లేని మన దేశ రక్షణ లేదు కాబట్టి దేశాన్ని కాపాడడంలో సైనికులు ఎంత పాత్ర పోషిస్తారో ఈ మాఫియా నుంచి కూడా తన కుటుంబాన్ని రక్షించాలన్నా దేశాన్ని రక్షించాలన్నా ఖచ్చితంగా ఆర్మీ ఎంత ఇంపార్టెంటో ఆర్మీలో తన కూతురు కూడా ఉండాలనే ఒక సంకల్పంతో అయితే ఈ స్టోరీ తీసినట్టయితే నాకు అనిపించింది క్లుప్తంగా స్టోరీ చూపించినట్టయితే నాకు అనిపించింది ఇక యాక్షను తర్వాత మాస్ డైలాగ్స్ అయితే బాలేబాబు ఈసారి తెలంగాణ యాసలో దట్టు నా తెలిసి ఈసారి నిజంగా దసరా మాత్రం గట్టిగానే ఉండబోతుంది బాలయ్యాబు ఫ్యాన్స్కి అయితే చూద్దాం ఎందుకంటే బాబు అంటే మనం ఇప్పట్లో కాదు నైంటీస్లో బాబు సినిమాలు చూస్తే మాత్రం ఎవరికైనా ఖచ్చితంగా జై బాలయ్య జై జై బాలయ్య అని ఇప్పుడు ఎందుకు అంటారు అంటే అప్పటి సినిమాల ప్రభావం ఇంకా ఉంటుంది మరి ఆ లెవెల్లో మాస్ సినిమాలు మాస్ డైలాగ్స్ అంటే బాబే యాక్షన్ అయినా ఫ్యాక్షన్ అయినా కానీ బాబు సినిమాలే కాబట్టి భగవంత్ కేసరి ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది సినిమా అయితే కాన్సెప్ట్ కొద్దిగా కొత్తగానే అనిపించింది నాకు కాకపోతే ఈ మాఫియా వీళ్ళకి ఎక్కడ ఎదురు పడుతుంది వాళ్ళని ఎదా ఎదురిస్తాడు అసలు కూతుర్ని ఆర్మీలోకి ఎందుకు పంపించాలనుకుంటున్నాడు ఎందుకు స్ట్రాంగెస్ట్ ఉమెన్ చేయాలనుకుంటున్నాడు అనేది మాత్రం మనకు సినిమా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది అఫ్కోర్స్ నేను చెప్పినా చెప్పపోయినా అందరికీ అర్థమవుతుంది అనుకోండి కానీ ఆ కాన్సెప్ట్ అయితే ఇప్పటివరకు అయితే వచ్చిన బాలయబాబు సినిమాల్లో పోలిస్తే ఈ మధ్య కాలంలో అంటే గతంలో మొత్తం పూర్తిగా బాలయబాబు గారి సినిమా కెరీర్లో మొత్తం కాదు ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలతో పోలిస్తే మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంది మరి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది బాలేబాబు మళ్ళొకసారి తన విశ్వరూపం చూపిస్తున్నాడని మనకు అర్థమవుతుంది చూద్దాం ఈ సినిమా దసరాకి మాత్రం గట్టిగానే అందరికీ ఫ్యాన్స్కి పూనకాలు ఇస్తుందని మాత్రం నాకు అర్థమవుతుంది నవరాత్రులు మాత్రం ఈసారి బాలయబాబుదే అని చెప్పి అర్థమైపోతుంది సో ఇదండి వాళ్ళ అంశం మరొక అంశంతో మళ్ళీ వెళ్దాం